అమ్మవారు మహిమగల తల్లి కాబట్టి ఇవాల అమరావతి పేరుతో ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి భూములు దోచుకొని ఈ ప్రాంత ప్రజల్ని వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశారు కాబట్టి ఇవాల అమ్మవారు మీకు ఈ రకమైనటువంటి శాస్తి చేసిందనేది జ్ఞానం ఎరిగింది ఇవాలైనా బుద్ధి తెచ్చుకొని ఈ కుట్రలు కుతంత్రాలు అన్ని మానేసి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తే మంచిది చంద్రబాబు నాయుడు గారికి ఇవాల ప్రజలకు చెప్తాడు అమరావతి మీద మీకు ఎవరికి అవగాహన లేదు నేను మా ఆవిడ మా అబ్బాయి తప్పితే ఎవడు అసలు మీరు ఉద్యమం ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అని చెప్పాను అసలు అమరావతిలో మీరు ఏం చేశారని ఊరాం దేశం అంతా తిరిగి చెంబుడు మట్టి గ్లాసు నీళ్లు తెచ్చి అక్కడ పోగేసినంత మాత్రాన అంతకు మించి ఏముంది ఒక షెడ్ వేసి నాలుగు మూలల నుంచి మట్టి తెప్పించి షో చేయడం తప్పితే ఏం చేశారు అమరావతికి కారిపోయిన తాత్కాలికమైన బిల్డింగ్లు వర్షం వస్తే బయట ఎంత వర్షం వస్తుందో అసెంబ్లీలో అంత వర్షం పడుద్ది వర్షం వస్తే బయట ఎంత వర్షం పడుద్దో సెక్రటరీలో అంత వర్షం పడుద్ది అయ్యి మీరు కట్టినటువంటి 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మా డబ్బు అంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టి మీరు అటువంటి బిల్డింగ్లు కట్టి మమ్మల్ని మోసం చేసి దగా చేసి ఇవాళ అమరావతిని ఏదో చేశామని చెప్పి మాట్లాడతారు ఇవాళ అదే రాజధాని బెదవాళ్ళలో కట్టుంటే ఎంత బాగుండేది అదే రాజధాని గుంటూరులో కట్టుంటే ఎంత బాగుండేది అవన్నీ లేకుండా ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తెలంగాణలో దొంగలాగా దొరికిపోయి కేసీఆర్ జేబు కొడుతూ దొరికిపోయి అక్కడ దొంగతనంలో పట్టుబడి ఇవాళ దొంగలాగా పారిపోయి వచ్చి అక్కడ అరెస్ట్ చేస్తారేమని పారిపోయి అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతినే కాదు ఈ రాష్ట్రాన్ని బెదవాడని సర్వనాశనం చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక్క బెదవాడలో ఒక్క బైపాస్ నిర్మాణం చేశారా బెదవాడలో ఇంత ట్రాఫిక్ ఉంది దానికి ఏమన్నా చేద్దామని చెప్పి చేశారా కేంద్ర ప్రభుత్వం ఒక వంతెన మంజూరు చేస్తే దుర్గగుడి దగ్గర కనీసం ఆ వంతెన కూడా నిర్మాణం చేయడానికి 5 ఏళ్లలో చేతకానటువంటి మీరు ఇవాళ బెదవాడిని ఏదో ఉద్ధరిస్తా అంట అధికారం లేకుండా ఎలా ఉద్ధరిస్తారు ఏమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే ఈ బెదవాడిని ఉద్ధరించలేకపోయావు ఒక వంతెన నిర్మాణం చేయలేకపోయాయి బెదవాడలో అసలు బెదవాడికి ఇంత ట్రాఫిక్ సమస్య ఉంది కనీసం ఒక బైపాస్ నిర్మాణం చేద్దాం అనే ఆలోచన లేదు బెదవాడలో ఉద్యోగాలను ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలను ఏమైనా ఏర్పాటు చేశావా ఏం చేశారు ఒక్క పరిశ్రమలను కానీ లేదా ఐటీ పరిశ్రమలను కానీ లేదా ఫ్యాక్టరీలను కానీ ఒక్కదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయకుండా అమరావతిలో ఏం ఏర్పాటు చేశారు ఉద్యోగ కల్పనకి ఏమైనా చేశారా ఆఖరికి దుర్మార్గంగా ఒక మహానగరాన్ని నిర్మాణం చేస్తానని చెప్పని గ్రాఫిక్స్ చూపించి మోసం చేయటమే కాకుండా ఇవాళ అధికారం పోయిన తర్వాత అమరావతిలో 54,000 మంది నిరుపేదలకి ఆశ్రయం కల్పిస్తానంటే దుర్మార్గంగా కుట్రలతో కుయుక్తులతో వాటికి స్టేల్ తెప్పించినటువంటి వాడు దుర్మార్గం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతి గురించి ఇన్ని మాటలు చెప్తున్న మీరు అమరావతినే నిజంగా బాగు చేసి ఉంటే నిత్యం తమ కళ్ళ ముందు ఉన్నటువంటి తమ కళ్ళతో చూసినటువంటి అమరావతి ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎందుకు కుక్కచావు చంపారని చెప్పని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తాడికొండ నియోజకవర్గం కానీ లేదా పక్క దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంగళగిరి కానీ లేదా పెదకూరపాటి కానీ ఏ నియోజకవర్గాన్ని మిమ్మల్ని కర్ర పెట్టుకుని యమబాధుడు బాధ లేదు ఇంకా మీకు జ్ఞానం కలగట్లేదు అంటే నేను చేసిన మోసం నేను చేసిన దగ అమరావతి పేరుతో 1000 ఎకరాలు నేను నా మనుషులు దోచుకున్న పరిస్థితి ప్రజలకు తెలిసిపోయిందని ఆ జ్ఞానం మీకు ఎందుకు కలగట్లేదు ఇంకా మోసం చేసేదానికి ఎందుకు ఉంటున్నారో అర్థం కావట్లేదు ఇవాళ ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఎంతసేపు మోసం 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 చంద్రబాబు నాయుడు గారికి చేతనైంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పన్నులు విపరీతంగా పెంచుతారని చెప్పని మాట్లాడుతున్నాడు ఇంతకుమించి ఇంకేం మాట్లాడగలవు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీకు ఒకటే చెప్తుంది మున్సిపాలిటీలో ఎక్కడన్నా పన్నులు పెంచే అవకాశం ఉంటే కనుక అది కూడా మున్సిపాలిటీలు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలంటే ఇప్పుడున్నటువంటి పన్నుకి 15% మించకూడదని జీవో ఇస్తే ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా నీళ్ల పన్నులు పెంచుతూ జీవో ఇచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి ఇంటిని అంగుళం టేపులు పెట్టి ప్రైవేటు వ్యక్తులతో కొలతలు కురిపించి పన్నులు పెంచింది ఎవరు మీరు శుద్ధులు చెప్తున్నారు అసత్యాలు మాట్లాడుతున్నారు ప్రజల్ని ఏదో వేరే ఇంకా పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేక మీకు మంచి నీళ్ళు రావట్లేదు మంచి నీళ్ళు అందించట్లేదు మున్సిపాలిటీలో అని చెప్పట్లేదు
మీ ఊరు చెత్తగా ఉంది బాగోలేదని చెప్పట్లేదు. మీ ఊరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఊరంతా చెత్త పేరుపోయిందని చెప్పట్లా. ఊరు ఓడవట్లేదు, శుభ్రంగా శుభ్రంగా ఉంచట్లేదని చెప్పట్లా. మీ ఊరు మంచినీళ్ళు ఇవ్వట్లేదని చెప్పట్లా. మీ ఊళ్ళో లైట్లు వెలగట్లేదని చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? భవిష్యత్తులో పన్నులు పెంచుతారు, అమరావతిని పాడు చేశాడు, మీరు ఇంట్లోంచి బయటికి రండి, జే ట్యాక్స్ లేదా ఆ ట్యాక్స్ ఏబిసిడి, అమ్మఒడి మంచిదే కానీ నాన్న బుడ్డి ఉంది కదా, అప్పుడు తమరు ఉన్నప్పుడు బుడ్డి కాక ఏముందండి? మీరు గ్లాసులతో తాగిచ్చేవాళ్ళ లేదా కూజాలతో తాగిచ్చేవరా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క బ్రాందీ షాపు కూడా లేకుండా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే రోజుకి తను ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో 2019లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లోపు ఒక్క బ్రాందీ షాప్ అనేది ఈ రాష్ట్రంలో కనపడకుండా చేసేటువంటి దమ్మున్న మొగాడు, ఇప్పటికే షాపులు తగ్గిస్తూ వస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు జనాల్ని అందుబాటులోకి సందు సందుకి గొందు గొందుకి ఎక్కడన్నా మంచిళ్ళు దొరకలేదేమో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారి బ్రాందీ సీసా దొరకని సందు ఎక్కడన్నా ఉందా, గొందు ఎక్కడన్నా ఉందా? మీరు ఇవాళ ఈ రకమైనటువంటి ప్రజల మీద ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఆయన మాట్లాడతాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఒక పెద్ద రౌడీ మంత్రి ఉన్నాడు, నేను ఇంకా చాలామంది పెద్ద రౌడీని అంటున్నాడు, నన్నేం పీకలేరంటున్నాడు. మేము ఒప్పుకున్నాం, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కానీ ఎవడన్నా రాజకీయ నాయకుడు పాపాలు చేయగలిగి అత్యంతంగా ఎక్కువగా పాపాలు చేయగలిగిన వాడు ఎవడన్నా అంటే ఖచ్చితంగా అందులో మీదే పెద్దపీట. నువ్వు మంచి ముసలి రౌడివి, ఎవరు కాదంటే నువ్వు రౌడివే, ముసలి రౌడివి. ఎన్ని పాపాలు కుట్రలు చేసి ఎన్ని హత్యలు చేయిస్తావో, ఎన్ని ఎంతమందిని జీవితాలు సర్వనాశనం చేయిస్తావో ఈ ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కొత్తగా నేను ముసలి రౌడీని, నీ ముసలితనం వచ్చిన తర్వాత నేను రౌడీని అంటే ముసలి రౌడీవి మేము ఒప్పుకోవట్లా, నువ్వే రౌడీవి అని చెప్తున్నావు, కాదు ముసలి రౌడీవి నువ్వు. ఇవాడ ప్రజలు ఓటేసి 80% మంది 80% పైచిలుగు శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటేస్తే, మన అసెంబ్లీ ఎన్నికల్లో 50% మందే ఓటేశారు, ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వచ్చేప్పటికి 50% మంది ఓటేశారు. అంతకుముందు ఎన్నికలప్పుడు ఏం చెప్పావు, ఎలక్ట్రానిక్ మెషిన్లు మోడీ జగన్ కలిసి అవన్నీ కూడా వైర్లు కలిపేసుకున్నారు, మా ఓట్లన్నీ ఆలకెళ్ళిపోయినాయి మాట్లాడావు, పేపర్ కావాలి పేపర్ అయ్యింది మళ్ళీ అన్నావు. మరి పేపర్లోనే, బ్యాలెట్ పేపర్లోనే పంచాయతీ ఎన్నికలు జరిగినాయి కదా, ఏం చేశావు? ఇవాళ ఏమైంది? ప్రజలు ఇంకా బుద్ధి చెప్పినా లేదు కదా. ఇవాళ అది మున్సిపాలిటీలో ఉన్నాయి, మున్సిపాలిటీలో బ్యాలెట్తో జరుగుతున్నాయి, దా చూసుకుందాం. బ్యాలెట్తో మళ్ళీ ఇవాళ రేపు 10వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నిక, జరగబోతున్నటువంటి ఎన్నిక, బ్యాలెట్లో ఏమిస్తున్నారు ప్రజలు? అచ్చుకుద్ది నీ ముఖాన ముద్రేసి మిమ్మల్ని ఏ రకంగా స్వస్తిక్తో మిమ్మల్ని పాత్రైపోతున్నారో రేపు 14వ తారీఖున మీకు బుద్ధి చెప్తామని కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మారాను మారాను అంటావు అంటే ఏంటి? అసలు అధికారం పోయిన ప్రతిసారి మారతాడు ఈయన. అధికారం వస్తేనేమో మామూలుగా నక్కజిత్తులన్నీ ప్రదర్శిస్తావు, దుర్మార్గంగా ఉంటావు, నాయ బ్రాహ్మణ్ని తోలు తీస్తానంటావు, మాకు దొరక గుళ్ళలో మేమే వాయిద్యం చేసుకుంటామంటే, మేమే క్షురక మా తలనీలాలు మేమే తీస్తామంటే తోలు తీస్తాను నాయ బ్రాహ్మణ్ని చెప్పి మాట్లాడతావు. అధికారం ఉన్నప్పుడు కళ్ళు పొరలు కమ్ముతాయి అధికారం మత్తుతో. మత్స్యకారులు టెంటేస్తే తమాషాలు చేస్తే తోలు తీస్తానని చెప్పి విశాఖపట్నంలో మత్స్యకారులను తిడతావు. మత్స్యకారులను ఎస్సీ చేస్తాను ఎవడెవడమన్నాడు? మనవికి ఏడిచింది, ఆ రోజు అధికారం కావాలి కాబట్టి కాళ్ళు పట్టుకుంటావు. అధికారం పోయిన తర్వాత మత్స్యకారులు టెంటేసి మమ్మల్ని ఎస్సీలు చేస్తాను కదా, ఎస్సీలు చేయమంటే మమ్మల్ని కొన ట్రైబల్గా గుర్తించమంటే టెంటు తీగి 5 నిమిషాల్లో టెంటు తీగిపోతే తోలు తీస్తానంటావు. అంటే అధికారం ఉంటే అధికారం అహంకారంతో కళ్ళు మూసుకుపోతాయి, కింద మీద తెలీదు, నేల మీద నడవు. ఇవాళ మాట్లాడతాడు, నేను మారా కుప్పవేలు నేను మారానంటున్నాడు, బెదవాడు వచ్చి నేను మారానంటాడు, వైజాగ్ వెళ్ళి నేను మారానంటాడు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి నేను మారానంటాడు. ఎన్నిసార్లు మారుతావు? 2014లో కూడా చెప్పావు, రాత్రిపూట అర్ధరాత్రిపూట బాతులాగా నడుచుకుంటూ వెళ్తూ ఎవడున్నాడు, జనాలు ఎవరుంటారు? నువ్వు జనాలతో మాట్లాడిద్దేముంది, బాతు నడక నడుస్తూ మాట్లాడతావు, నేను మారాను నేను మారాను అన్నావు. ఎన్నిసార్లు మారుతావు? అధికారంలో అయినప్పుడేమో మారాను ఒంగొంగి నమస్కారాలు పెట్టి అధికారం వచ్చిన తర్వాత జుట్టు పట్టుకునే, ప్రజలు జుట్టు పట్టుకునే పరిపాలన సాగిస్తావు. ఇంతకన్నా నైవంచకుడు ఎవరుంటావు?
అసలు యమధర్మరాజు ఎంఏ సినిమా నిన్ను చూసినట్టే చూసినట్టాడు ఆ డైరెక్టర్ గారు ఎవరో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।